ప్రొఫెసర్ గారు, ప్రొఫెసర్ గారు, ఈ యాక్టింగ్ ప్రొఫెసర్కి యాక్టింగ్ రాదు, టైంకి రాడు. ప్రొఫెసర్ గారు, గుడ్ మార్నింగ్ సోదరా. గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్ గారు. ట్యాగ్లు ఎక్కడ కొంటారు? కొత్తగా ఉంటాయి, టోపీలతో వస్తాయండి. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి పెడుతున్నారు, ఇది ఒత్తుకుండా. కేసుగాడు ఎక్కడ? నీ కుక్క వస్తున్నాడు సార్. ఎక్కడికి వెళ్ళారా? అదే సార్, యూఎస్ నుంచి మా ఫ్రెండ్ ఎంఎస్ వస్తే వాడు పాస్పోర్ట్ పోయిందని పిఎస్ లో కంప్లైంట్ ఇద్దామని వెళ్ళాను సార్. ఏ ఆడిచ్చుకోలేడా? అరే కేసు ప్యాకెట్ ఉందా? కానీ కాల్చకండి సార్. ఏ పొగతాగట హానికరం అని క్రింద స్కోలింగ్ వస్తుంది సార్. అసిస్టెంట్ గా పెట్టుకోవడం ఈ యాక్టింగ్ ప్రొఫెసర్ గా పెట్టుకోవడం కన్నా హానికరమా? సోదరా, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళే చెప్పారు మీకేం రాదని. సోదరా తన్మయత్వం. నాకు తన్మయత్వం లేదు, వాడు వాయిముకు వాడే ఏడుస్తున్నట్టుంది. ఎరా సార్, రెండేళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను, అయినా వాయించడం రావట్లేదు సార్. అవునా? ఈడు 3 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. యాక్షన్ 3D సినిమాలు వచ్చినాయి కానీ ఈడికి రియాక్షన్ కూడా రాలేదు కదరా కేస్. ఆ తప్పు నాది కాదు సార్, ఇన్స్టిట్యూట్ ఇది సార్. మన చీఫ్ గెస్ట్ వచ్చేసారు సార్. పాపం కారు పాడైపోయి కొడుకు బైక్ వేసుకొచ్చేసినట్టున్నాడు. వాడు మన స్టూడెంట్ సంజయ్. నీ కాత్రం మూత్రం కూడా ఎక్కువరా? నాకు షుగర్ అండి. వెళ్ళి పోసుకురా. ఇలా రే, గుడ్ మార్నింగ్ చెప్పలేదు. అయితే చెప్పు. ఆల్టర్ మోడర్న్ యూత్ కదా, వీళ్ళకి బూతే తెలుసు. సార్, ఒక చిన్న పాత్ర అంటే ఇవ్వండి సార్. పాత్ర అదిగో అక్కడ ఉంది, వెళ్ళికడిగి. పాత్ర అంటే అది కాదు సార్, రోల్. రోల్ బరువుగా ఉండదు, మొయ్యగలవా? అబ్బా, రోల్ అంటే వేషం సోదరా. నిన్ను పోషించడం ఎక్కువ, మళ్ళీ నువ్వు వీడికి రికమెండేషన్? ఎక్కడికి వెళ్ళలేదు. నమస్కారం అండి. శివాయి సంబాయి శాంతాయి పరమాత్మ ఓ నమస్కారం. చాలా సేపు అయింది. అవును, ఎందుకు నమస్కారం పెట్టారా? యాక్టింగ్ ఎలా చేయాలో చెప్పినందుగా. ఏమనుకున్నావు సోదరా? నీ మర్దన నువ్వే చేసుకుంటావు. మీకు మీ ఇన్స్టిట్యూట్ దండవరా బాబు, వెదవ కోచింగ్ మీరును. మళ్ళీ ఇటు వస్తే గో మీద ఇక్కడ అంటే అన్న ఇంకెక్కడ అనగరా బాబు, ఇవాళ ఫంక్షన్ ఉంది. అరే నీకు విషయం చెప్పరా? ఈ ప్రపంచంలో కేవలం 25% అబ్బాయిలకు మాత్రమే మైండ్ ఉందిరా. మరి మిగతా వాళ్ళకి? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? చూడు, అరే మీ బిట్ వస్తుంది. హాయ్ సంజయ్. ఏంటి? ఐ లవ్ యూ. రొటీన్ డైలాగ్. అమి తుమి బోలో బాషి. అంటే? అంటే బెంగాలీలో నిన్ను ప్రేమిస్తున్నానని అర్థం. తే ఉదయో. అంటే? స్పానిష్ లో నిన్ను ప్రేమించడం లేదని అర్థం. నన్ను ప్రేమించడం లేదు కదా? లేదు. ఓయ్, ఎక్కడికి? సూసైడ్ చేసుకోవడానికి. దానికి అంత మేకప్ ఎందుకే? అప్పుల్లో ఉందండి. మరైతే ఎలా నడిపిస్తున్నావయ్యా? అప్పులతోనే నడిపిస్తున్నానండి. ఇన్స్టిట్యూట్ 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది అనుకున్నానయ్యా. కాయలు ఎక్కువ వస్తున్నాయండి, పువ్వులు తక్కువ. తలకి వైట్ రంగు వేసారా? బాల నేర్పయ్యా. ఇరా సర్టిఫికెట్ ఇచ్చారా? వద్దనమంట కదా. తీసుకోకపోతే సర్ ఫీల్ అవుతాను వచ్చాను. నీ టంగ్ డ్యూయల్ సిమ్ మొబైల్ రా బాబు. సత్యజిత్రే ఆయన గౌరవార్థం ఈ రే ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభించాం. ఇన్స్టిట్యూట్ సాంప్రదాయ ప్రకారం ఈ యాక్టింగ్ కోర్స్ ఫినిష్ అవగానే స్టూడెంట్స్ని 10 టీములుగా విడదీసి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కో ప్రాజెక్ట్ అప్పచెప్తాం. అలా ఫినిష్ చేసిన ప్రాజెక్టులో మళ్ళీ టాప్ 3 టీమ్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫిలిం తీసే అవకాశాన్ని కల్పిస్తాం. సినిమా అంటే మార్నింగే లేచి బ్రష్ చేసుకోవడం లాంటిది, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. అసలు సినిమా అంటే 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అన్నారు. ఇంకో మహానుభావుడు అన్నాడు, సినిమా అంటే సెకండ్కి 24 అబద్ధాలని నిజాలుగా చూపించే మిషను అన్నాడు. ఇలాంటి సినిమా గురించి నాకంటే మన చీఫ్ గెస్ట్ కనకాల దేవదాస్ గారు ఎక్కువ అబద్ధాలు చెప్పగలరు, నిజాలు చెప్పగలరు. ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇవాళ పట్టాలు అందుకోబోతున్న విద్యార్థులందరికీ నా ఆశీస్సులు, అలాగే పెద్దలందరికీ నా నమస్కారాలు. సినిమా అంటే నా దృష్టిలో కేవలం ఎంటర్టైన్మెంట్.
మెసేజ్ ఇవ్వడానికి సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ ఉన్నాయి కదా, కనుక అవి మనం ఇవ్వక్కర్లేదు. సినిమా టికెట్ రేట్లు పెరిగినందుకు మీరు బాధపడకండి, ఎందుకంటే ఆనందాన్ని 5 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి కొనడంలో తప్పులేదు కదా. నేను ఎన్ని జన్మలెత్తినా సినిమా మనిషిగానే పుడతాను, సినిమాలోనే బ్రతుకుతాను. సినిమాయే ఊపిరిగా జీవించండి, మీ కళల్ని సాకారం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. హాయ్ ఎవరిబడి, యు ఆర్ ద టాప్ బ్యాచ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్. మీరు తొందరలోనే తెలుగు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ రావాలని కోరుకుంటున్నాను. మీరు కోరుకోకపోయినా మేము అలాగా ఆ పొజిషన్లోనే ఉంటాం. ఇలా అన్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళారు కదా సోదరా, నిన్ను కూడా ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నాను. సరే కానీ ఆగు, ఇంతకీ మేము తీయబోయే ఫిల్మ్ ఏ జోనర్ సార్? హారర్ సార్, హారరా? నాకు దెయ్యాలన్న పోతాలన్న భయం సార్. వద్దు సార్, నన్ను ఒక రొమాంటిక్ ఫిల్మ్లో వేయండి సార్, నా పర్సనాలిటీ బాగుంటుంది. రొమాంటిక్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తావా? నీకు బిఎఫ్లో కూడా ఎవడో ఛాన్స్ ఇవ్వడు. చాలే, నీకు ఇస్తారనుకుంటున్నా. ఆర్టిస్ట్ అనేవాడు ఏ జోనర్లోనూ యాక్ట్ చేయాలి. మీరంతా ఓ టీము, ఫిక్స్ అయిపోండి. సార్ హీరోయిన్ ఎవరు సార్? రేష్మి అని మన స్టూడెంటే. సమంత ట్రై చేయపారు సార్? ట్రై చేశాను, నువ్వు ఉన్నావని రానందండి. లొకేషన్ ఎక్కడ సార్? అదొక డీప్ ఫారెస్ట్, మోస్ట్ డేంజరస్. మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ప్రియమైన విద్యార్థులారా, నా దేవుళ్ళ కూడా మీ అందరికీ ఎప్పుడూ ఉంటాయి. ధారాళం భవిష్యత్తం దత్తేరేనని ధారాళం భవిష్యత్తార ఫీచర్ ఫిల్మ్స్ దీర్ఘతత్వం నరీరత నరాక ధారాళం భవిష్యత శివాయ సాంబాయ్ శాంతాయ పరమాత్మయే. ఎరా చందు, ఏంట్రది రాజుల బిర్యానీ రా, సూపర్ ఉంటది. మరి మీ కాపులం తినొచ్చంటావా? ఏది తినడానికి క్యాస్ట్ ఫీలింగ్ ఏంట్రా? అయితే ఇవ్వు ఆ థమ్సప్. కూడా ఎవరా రే ఆ థమ్సప్ ఇటీరా. రే ఆ ప్యాకెట్ ఎలా అట్టుకొచ్చారో రే. కష్టమన్ రా. రే బిర్యానీ ఓపెన్ చేయరే. యాదావా, నా సిగరెట్లు కాల్చేస్తారా? స్మోక్ ఎక్కువ వస్తుందని కాల్చానండి. ఈ బిర్యానీ నువ్వు వేయరా? మిగిల్చాలి.